Assalamualaikum warahmatullahi wabarakatuh. A'udzubillahi minasyaitonirrajim. Bismillahirrahmanirrahim. Islam dharmam mariyu Allah yokka chattam prakaram Quran mariyu hadithula aadharanga manam ippudu pravakta Isaak alaihis salam gari gurinchi telusukundam. Ee yokka pravakta Isaak alaihis salam gari evaru ante Abraham pravakta anabadetatuvanti Ibrahim pravaktaki iddaru bharyalu. Modati bharya Sara, rendava bharya Hazira. మొదటి భార్యకు సంతానం కలగట్లేదని ఆయొక్క మొదటి భార్య అయిన సారా గారు ఆమె యొక్క సేవకురాలు అయిన హాజిరా గారిని పెళ్లి చేసుకోమని ఇబ్రహీం అలైహిస్సలాం గారిని కోరటం జరిగింది. తర్వాత సారా గారి యొక్క కోరికను మన్నించి ఇబ్రహీం ప్రవక్త గారు అబ్రహాం అనబడే ఇబ్రహీం ప్రవక్త గారు ఈ యొక్క సారా గారి సేవకురాలైన హాజిరాను పెళ్లి చేసుకోవడం జరిగింది. వారికి ఇస్మాయిల్ అనే ఒక కుమారుడు కూడా పుట్టడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క ప్రేమ గౌరవ మర్యాదలన్నీ ఎక్కువగా ఆ యొక్క హాజిరా గారు మరియు ఆయన యొక్క కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిపై చూపించడం చూసి మీరు నా సేవకురాలైన హాజిరాను మరియు ఆయన కుమారుణ్ణి ఇస్మాయిల్ని వీరిద్దరిని కూడా మీరు ఒక సుదూరమైన నిర్మలమైన ఒక ఒక ప్రదేశంలో వదిలేసిరండని చెప్పడం జరిగింది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా కూడా సారా చెప్పినట్టే చేయమని చెప్పడం జరిగింది. ఇది దైవ నిర్ణయం ఏమని ఉందో తెలియదు. మరి వారికి అలా ఎందుకు పుట్టించాడో కూడా అల్లాకే తెలుసు. మరి ఇటువంటి మన మనసుల్లో మన ఆలోచనల్లో కూడా ఎవరికి ఎటువంటి సమయంలో ఎవరిని ఎలా మలచాలో కూడా మన హృదయాలను మలచే అల్లాకే తెలుసు. మరి ఆనాడు అటువంటి సంఘటన జరిగే విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా చేశాడు. తర్వాత ఇబ్రాహీం ప్రవక్త గారు హాజిరా గారును మరియు ఈ యొక్క ఇస్మాయిల్ అలైహిస్సలాం గారును ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే సౌదీ అరేబియాలో మక్కా అనే పట్టణంలో కాబా అనే గృహాన్ని ఎవరైతే హజ్ ఉమ్రాలు చేస్తూ ఉంటారో ముస్లింలు ఆ యొక్క ప్రదేశంలో ఒకప్పుడు అక్కడ ఎడారి ప్రాంతం నిర్మలమైన నిర్మలమైన ప్రాంతం అక్కడ ఎటువంటి చెట్లు చీమలు కానీ ఎటువంటి ప్రాణి కానీ లేని ఎడారి ప్రాంతం అటువంటి ప్రాంతంలో విడిచి రావడం జరిగింది. తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం గారు అక్కడ చేసిన ప్రార్థన వల్ల కానీ హాజిరా గారు చేసిన ప్రార్థన వల్ల కానీ అక్కడ జంజం అనే నీళ్లు రావటం తర్వాత అక్కడ అనేక ప్రజలు వచ్చి నివసించటం అక్కడ ఒక పట్టణం ఏర్పడటం తర్వాత మళ్ళీ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇద్దరూ కలిసి అక్కడ కాబా అనే గృహాన్ని దైవ గృహాన్ని నిర్మించటం ఇవన్నీ కూడా అనేక సంఘటనలు జరిగాయి. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎవరి గురించి అంటే ఈసాక్ అనే ప్రవక్త గురించి. ఈ ఈసాక్ అనే ప్రవక్త ఎవరంటే ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అతను ముసలివాడయ్యాడు. అప్పుడు ఈ యొక్క సారా గారు కూడా ఆయన భార్య మొదటి భార్య అయిన సారా గారు కూడా ముసలివారి అయిపోయారు. అయినా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ఆ ముసలి వయసులో కూడా వారికి ఒక సంతానాన్ని ఇచ్చాడు. ఆయనే ఈసాక్ అలైహిస్సలాం. ఆయన్ని దేవుడు ప్రవక్త సృష్టికర్త అయిన అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన్ను కూడా అబ్రహాం అనబడే ఇబ్రాహీం ప్రవక్త గారు కూడా ప్రవక్తే. ఆయన మొదటి కుమారుడైన హాజిరా రెండవ భార్య కుమారుడైన హాజిరాకు పుట్టిన ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కూడా ప్రవక్తే. తర్వాత ఆయన రెండవసారి పుట్టిన ఈ యొక్క కుమారుడు ఈసాక్ అలైహిస్సలాం గారు కూడా ప్రవక్తగానే దేవుడు ఎన్నుకున్నాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్లో 37వ అధ్యాయం 112-113 వాక్యాల్లో ఏమని ఉందంటే మేము ఆయనకు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి తెలియజేశాము ఈసాక్ ఒక ప్రవక్త అవుతారు అని గౌరవనీయుడు అవుతారని మేము చెప్పాము. వారిద్దరిని మేము అనుగ్రహించాము. వారి సంతానంలో కొందరు సన్మార్గులుగా వ్యవహరించారు కాగా కొందరు దారి తప్పారు. కొంతమంది సరైన ధర్మంలో సరైన మార్గంలో ఉంటే కొంతమంది మాత్రమే దారి తప్పారు అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈసాక్ అలైహిస్సలాం గారు జీవితం గురించిన పూర్తి వివరాలు మనకి దివ్య ఖురాన్లో అయితే కనబడవు. అయితే విశ్వసించదగిన దివ్య ఖురాన్ వ్యాఖ్యానకర్తలు కొందరు ఏమని చెప్తారు అంటే ఈసాక్ ప్రవక్త
అలైస్లాం జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఏమని చెప్పారు కొంతమంది ఇమాములు అంటే, ఇబ్రాహీం అలైస్లాం గారు తన జీవిత చరమాంకంలో ఇస్సాక్ అలైస్లాం గారికి పెళ్లి జరిగితే చూడాలి అని అనుకున్నారు. ఆయన కనాను జాతి స్త్రీతో ఇస్సాక్ అలైస్లాం గారు పెళ్లి జరగరాదని భావించారు. ఎందుకంటే కనానులు విగ్రహారాధకులు. అందువల్ల ఆయన నమ్మకస్తుడైన తన సేవకుడిని ఇరాక్లోని హర్రాన్కు పంపించారు. ఇస్సాక్ అలైస్లాం గారికి తగిన వధువును ఎంపిక చేయడానికి ఈ సేవకుడిని పంపడం జరిగింది. ఆ సేవకుడు రఫీకాను ఇస్సాక్ అలైస్లాం గారికి తగిన జోడీగా ఎంపిక చేశాడు. ఆమె బెతుల్ కుమార్తె. ఈ యొక్క బెతుల్ నాకుర్ కుమారుడు. ఇబ్రాహీం అలైస్లాం గారికి నాకుర్ సోదరుడు అవుతారు. ఇస్సాక్ అలైస్లాం గారు ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆమెకు కవలపిల్లలు పుట్టారు. ఇస్సాక్ అలైస్లాం గారు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆమెకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. వారి పేర్లు ఇసావ్ యాకూబ్. ఈ యొక్క ఇసావ్ యాకూబ్ అంటే ఈయనని జాకూబ్ అని కూడా అంటారు. వీరిద్దరూ పెరిగి పెద్దయిన తర్వాత ఇరువురు మధ్య సఖ్యత కరువయింది. యాకూబ్ అలైస్లాం గారి పట్ల తండ్రి అధిక శ్రద్ధ చూపడాన్ని, అల్లా ఆయన్ను ప్రవక్తగా ఎంపిక చేయడాన్ని ఇసావు భరించలేకపోయాడు. ఎందుకు అంటే యాకూబ్ అంటే జాకూబ్ అనబడే యాకూబ్ అలైస్లాం గారిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఇబ్రాహీం అలైస్లాం గారి యొక్క మనవడైన యాకూబ్ అలైస్లాం గారిని, ఈ యొక్క జాకూబ్ను దేవుడు ప్రవక్తగా ఎన్నుకోవడం ఇస్సావ్ అలైస్లాం గారికి నచ్చక అప్పట్లో కొన్ని గొడవలు అయ్యేవి. ద్వేషంతో రగిలిపోయిన ఇస్సావ్ చివరకు యాకూబ్ అలైస్లాం గారిని చంపుతానని బెదిరించాడు. యాకూబ్ అలైస్లాం గారు తన ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం వదిలిపోవలసి వచ్చింది అని, ఇలా అనేక సంఘటనలు జరిగాయని, ఇంకా ఖురాన్ మరియు హదీసుల్లో ఇంకా వీటి గురించి చాలా వివరాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాల గురించి దివ్య ఖురాన్లో 6వ అధ్యాయంలో 84వ వచనంలో, 19వ అధ్యాయంలో 49వ వాక్యంలో, 21వ అధ్యాయంలో 72వ వాక్యం, 37వ అధ్యాయంలో 12 నుంచి 113వ వాక్యం వరకు కూడా ఈ యొక్క విషయాల గురించి చర్చించడం జరిగింది. సృష్టికర్త అయిన అల్లాను నేను ప్రార్థిస్తున్నాను, వల్ల మీరు చిట్ట చివరి దైవ ప్రవక్తగా మా పైన ఎవరినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నారో, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో వాటి గురించి మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు కూడా ఈ యొక్క విషయాలు తెలియజేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించమని, ఇహలోకంలో పరలోకంలో కూడా మా అందరికీ సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల. ఆమీన్.